అడిషనల్ డీసీపీ శంకర్ సత్యనా గారికి, మిత్రుడు విష్ణు కిషోర్ గారికి, సావిరి గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకు, అట్లనే ఇప్పుడు ఈ సర్కారాన్ని ఇప్పుడే అనుకోబోతున్న కొండయ్య గారికి, వేదిక మీద వేదికి ఇక్కడికి వచ్చిన పెద్దల అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే కొండయ్య గారు నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ చూసినాను. తను సాధకవి అనేది మనకు ఆ ఇంటర్వ్యూని అర్థమైంది. ముఖ్యంగా చెప్పాలంటే తను ఎవరైనా ప్రజల గురించి కానీ లేకుంటే ప్రకృతి గురించి కానీ రాసినా పాడినా చాలా గొప్పగా ఉంటుంది, అది మనం వర్ణించలేము. నిజంగా ఈరోజు కొండయ్య పాడ ప్రతి పాట కూడా అందులో ఎంతో అర్థం ఉన్నది, ఎంతో అర్థం దాగి ఉన్నది. అది ప్రజలకు ఉపయోగపడే పాట, ప్రకృతికి ఉపయోగపడే పాట. నిజంగా ఇటువంటి కార్యక్రమం సురేందర్ గారు ఈ కార్యక్రమంను ఏర్పాటు చేసడం చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా కానీ ఒక పాటను కానీ అభిమానించిన లేకుంటే ప్రకృతిని అభిమానించిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎంత త్యాగానికైనా అంటే ముందుంటారు. అంటే 82లో మా దగ్గర ఒక ఆయన లక్ష్మీ అంటే ఆయన ఉండే మిట్ట పేరు లక్ష్మీ అని, ఆయన ఏం చేసిందంటే అక్కడ ఇంద్రవెల్లో మీటింగ్ ఉన్నాని ఆయన ఇల్లు అమ్మి ఒక టేప్ రికార్డు కొన్నాడు. అంటే ఇల్లు అమ్మి ఏదో టేప్ రికార్డు కొన్నా అంటే ఆ మీటింగ్ కాడికి పోతే గద్దార్ పాటలు వాళ్ళ పాటలు ఉంటాయి, ఆ టేప్ రికార్డులో ఆ పాటలను ఎక్కించుకుందామని పాపం ఒక 1000 రూపాయలకు అప్పుడు అంటే 82లో ఒక మామూలు ఇల్లు కాబట్టి ఆ 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఆ 1000 రూపాయలు అమ్మి ఆయన ఇంద్రవేలు పోయి ఆ టేప్ రికార్డు కొనుక్కొని పోయి ఆ పాటలు నింపుతున్న సమయంలో మీకు తెలిసి ఇంద్రవేలు పెద్ద సంఘటన జరిగింది అప్పుడు ఒక కాల్పులు. పాపం ఆ టేప్ రికార్డు పోయింది, ఆయన కూడా పాపం దెబ్బలు తిన్నాడు, అన్నీ పోయినాయి. ఆ గద్దార్ పాటలు లేవు ఎగులేవు కానీ ఆయన ఆ పాటలను అంటే ఆయన ఎంతో అభిమానించుకుంటా వచ్చి ఈరోజు ఒక సపరేట్ రాష్ట్రం కావాలనే దాని మీద కూడా ఎంతో పెద్ద ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని కూడా విడిపోయేదానికి దానికి ఎంతో కృషి చేసింది. అంటే ఒక పాట ప్రభావం ఎంత ఉంటుందంటే నిజంగా చెప్పలేము. ఈరోజు కొండయ్యను చూస్తున్నా, కొండయ్య పాట వింటున్నా కూడా నిజంగా ఇంతమంది ఈరోజు వచ్చిందంటే చాలా సంతోషం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు తను అభిమానిందనే ఖర్చులు తన గురించి మాట్లాడేళ్ళు ఇందరూ తన ఆశీర్వాదం ఉందంటే చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఇప్పుడే నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక 44,000 అంటే తన గొల్లనమ్మి ఒక సీడి చేసిందంటే రియల్ చాలా గ్రేట్. అంటే తన పాట తనకే పరిమితం కాకుండా తన ఊరికే పరిమితం కాకుండా తన జిల్లాకే పరిమితం కాకుండా ఇది ఇంకా విస్తరించ చేయాలనేది తన ఆలోచన. ఆలోచన చక్కటి ఆలోచన. దానికి నిజంగా విష్ణు కిషోర్ లాంటి వాళ్ళు పెద్దలు సంగీత దర్శకుడు. ఇప్పుడు తానన్నట్టే చాలా సినిమాలకు కానీ చాలా పాటలకు తెలంగాణ ఉద్యమంకు ఎన్ని పాటలకు తను సంగీతం వహించి ఉన్నాను. చక్కటి గాయకుడు, మంచి రచయిత, మంచి సంగీత దర్శకుడు. అటువంటి విష్ణు కిషోర్కు ఎటువంటి వాళ్ళు ఉంటే నిజంగా ఎంతో డెవలప్ అవుతాడు. ఇంకా డెవలప్ కానీ మీ అటువంటి పెద్దల ఆశ్రయం కూడా ఉంటే చాలా చక్కగా ఉంటుందనేది నేను మరోసారి నేను అంటే విజ్ఞప్తి చేస్తున్నా. అంటే కిషోర్ కూడా నేను అంటే చూసాను చేసేది ఏంటంటే ఇటువంటి వాళ్ళు అంటే తెలంగాణ ప్రాంతంలో ఎందరో కళాకారులు ఉన్నారు. అంటే ఒకటి కళను నమ్ముకునే కళాకారులు ఉన్నారు, కళను నమ్ముకునే కళాకారులు ఉన్నారు. అంటే ఇదంతా కళను నమ్ముకునే కళాకారులు. ఈ కళను నమ్ముకునే కళాకారులకు అనేకమైన అంటే ఈ పురస్కారం చిన్నదే కావచ్చు. ఈ అంటే ఏంటిది అంటే మనకు సత్యనారాయణ గారు ఎన్నో వేదికల మీద మాట్లాడిన చాలా గొప్ప వ్యక్తి మనకు అడిషనల్ డీసీపీ గారు. కానీ ఈ ప్రోత్సాహం ఇంకా అనేకమైన ప్రోత్సాహాలు తనకు జరగాలని, అనేకమైన ఏంటిది ఆయన పురస్కారాలు రావాలని, అనేకమైన సన్మానాలు కూడా అందుకోవాలని నిజంగా మనం కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మేము కూడా అంటే మా ట్రస్ట్ తరపు నుండి కూడా చిన్న అతనికి ఆర్థిక సహాయం కూడా ఈ వేదిక మీద చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే అల్లం నారాయణ గారు వచ్చిన తర్వాత సత్యనారాయణ గారితోని అది నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఒక నిమిషం మాట్లాడగలుగుతా. ఇంకోటి ఇప్పుడు మన వచ్చే చీఫ్ గెస్ట్ గారు కూడా అంటే ఎవరైతే అల్లం నారాయణ ఉన్నారో వాళ్ళ అన్న ఉన్నాడు అల్లం వీరయ్య అని. ఆయన ఇప్పుడు మనకు ఆయన కూడా గొప్ప రచయిత.
ఇష్టం తెచ్చే వరకు బాగా తెలుసు ఇవన్నీ పాటల గురించి కానీ వాళ్ళ గురించి కానీ. ఎర్రజెండియాలో ఎర్రజెండియాలోని ఈ గ్రామీణ ప్రాంతాల గురించి, గిరిజనుల గురించి అంటే ఎన్నో పాటలు రాసిన ఆ వీరయ్య కూడా ఇప్పుడు వచ్చే మన చీఫ్ గెస్ట్, వాళ్ళ సొంత అన్యాయం అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి సురేందర్ గారు, కళనీలం సురేందర్ గారు ఇంకా ఇటువంటి వాళ్ళను ఎందరో ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. సంస్థ అంటే చిన్నదా పెద్దదా కానీ ఆ సంస్థతోని ఇంకెన్నో కార్యక్రమం చేయగలుగుతారు. ఇంకా వాళ్ళు చేయాలని వాళ్ళకోసారి మనవి చేస్తూ ఇంకా ఇటువంటి పురస్కారాలు అందుకోవాలని కొండయ్య గారికి, ఇటువంటి ఎంకరేజ్ చేయాలని విష్ణు కిషోర్ గారికి, ఇటువంటి పెద్దల ఆశీర్వాదం ఉండాలని మేము మరోసారి అంటే చెప్తున్నా. అట్లే సురేందర్ గారు కూడా చిన్న మనవి ఏంటంటే ఇటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చిన ఇటువంటి ఎక్స్పోజ్ చేస్తే మా వంతు కృషి కూడా మేము చేస్తా అనేది మరీ మరీ విజ్ఞాపన చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచి మాట యాదగిరి గారు.